కావచ్చు. మోహనకృష్ణ గారు, అందరికీ నమస్కారం అండి. ఇది నాకు చాలా పర్సనల్ ఫిల్మ్. ఇది నేను ఎంత ఇష్టపడి రాసిన కథ, నేను చాలా ప్యాషనేట్గా అనుకున్న కథ. అంతకంటే ఈ సినిమా గురించి చెప్పకూడదు, ప్రదర్శనమే నిదర్శనం అంటారు కాబట్టి ప్రేక్షకులు 16వ తారీఖు చూడబోతున్నారు. ఈ సినిమా ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే, నేను ఇప్పుడు నాకు తెలియని ఒక ప్రపంచం ఏదంటే, కమర్షియల్ డైరెక్టర్స్ ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అని నేను చాలా కాలంగా అనుకునేవాడిని. ఎందుకంటే నేను కమర్షియల్ పంధాలో ఎక్కువ సినిమాలు తీయను కాబట్టి అలాంటి ఒక కమర్షియల్ డైరెక్టర్స్కి నేను ఒక ఇచ్చిన ట్రిబ్యూట్ ఈ సినిమా అని చెప్తాను. నాకు వాళ్ళ పట్ల ఇనీషియల్గా ఉన్న అపోహలు, అపార్థాలు, దురుద్దేశాలు, అంటే వాళ్ళ గురించి నాకు సరైన అవగాహన లేక, వాళ్ళు కొంచెం నేనేమిటి ఇలా తీస్తారు సినిమాలు, డబ్బుల కోసం సినిమా తీస్తారు అంటున్నాను, కానీ వాళ్ళలో ఎంత హృదయం ఉంటుంది, ఎంత లోపల ఎంత కళాకారుడు, ఎలాంటి కళాకారులు ఉంటారు అని నాకు నేను నెమ్మదిగా అర్థం చేసుకుని తీసిన సినిమా ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఈజ్ మై వెరీ ఫాండ్ ట్రిబ్యూట్ టు కమర్షియల్ డైరెక్టర్స్ అని చెప్పాలి. అండ్ హరీష్ శంకర్ గారు అండ్ అనిల్ రావిపూడి గారు కూడా నాకు నన్ను దీవించారు ఈ సందర్భంగా, వెల్కమ్ టు ద ఫ్యామిలీ అన్నారు అండ్ ఐటమ్ సాంగ్ కూడా ముద్ర వేశారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అండ్ అనిల్, మీ ఇద్దరు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ ఎంజాయ్ యువర్ ఫిల్మ్స్. అండ్ ఇంక ఈ సినిమా గురించి నేను హ్యావ్ టు, నా సేమ్ ఓల్డ్ టీమ్, దే ఆర్ మై బ్యాక్ బోన్, విందా కానీ లేకపోతే వివేక్, ఆల్వేస్ ఎ జాయ్ వర్కింగ్ విత్ యూ మ్యాన్. అండ్ విందా ఆఫ్ కోర్స్ ఈజ్ మై ఐస్, అది నేను చెప్తూ ఉంటాను. అండ్ ఈసారి కొత్తగా నాకు సాహి సురేష్ అనే ఒక చాలా మంచి ఆర్ట్ డైరెక్టర్ నాకు పరిచయం అయ్యాడు, వెరీ సాహి, హీఈస్ అ బ్రిలియంట్ ఆర్ట్ డైరెక్టర్. అండ్ ఆఫ్ కోర్స్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ కోర్స్ మార్తాండ వెంకటేష్ గారు అండ్ రామ్జోగి గారు, కాసల్ శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫెంటాస్టిక్ లిరిక్స్. ఎప్పుడు మీతో వర్క్ చేయడం నాకు ఎప్పుడు ఆనందం కలిగజేస్తుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ బెంచ్ మార్క్ మహేంద్ర అండ్ కిరణ్, ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మీ ప్రయాణంలో ఇది చాలా అర్థవంతమైన, చాలా స్ట్రాంగ్ మెట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ సుధీర్ బాబు గారు కూడా, గాజులపల్లి సుధీర్ బాబు గారే మా సుధీర్ బాబు అనుకుని చాలామంది భావించారు, బట్ ఈ సినిమాకి నిజంగా ఒక విధంగా వెన్నెముక ఆయన, అండ్ చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మైత్రి మూవీ మేకర్స్, ఈ సినిమాలో లేట్గా జాయిన్ అయినా దే హ్యావ్ బీన్ గ్రేట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అస్. సో నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ స్టేజ్ ఉంటే కనుక మన నవీన్ అండ్ రవి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ఎస్పెషలీ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఫర్ కమింగ్. వీ హ్యావ్ బీన్, మనం దాగుడు మూతలు ఆడుతున్నాం చాలా కాలంగా, సమ్డే వీ షుడ్ డూ సంథింగ్ టుగెదర్, వీ విల్. అండ్ బట్ థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలీదు లాస్ట్ మినిట్ వరకు దట్ యూ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ ద సర్ప్రైజ్. అండ్ ఆఫ్ కోర్స్ సిద్ధు, యువర్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ యాజ్ డీజే టిల్లు, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్. అండ్ ఆఫ్ కోర్స్ నన్ను ఎప్పుడూ దెప్పుతూ, 2008 నుంచి నన్ను దెప్పుతూనే ఉన్నా అడిశేష్, థ్యాంక్ యూ. అండ్ ఒక్క దేస్ వన్ ఫిల్మ్ వన్ యాక్టర్ తన స్వశక్తి మీద తన కన్విక్షన్తో పైకి వస్తున్న నటుడుగా, దర్శకుడుగా, రచయితగా అడివిశేష్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ శేష్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్. అండ్ ఆఫ్ కోర్స్ శ్రీని ని ఎక్కువ పొగడ్డం బాగుండదు, బికాస్ హీస్ బీన్ మై లైక్ బ్రదర్ సిన్స్ అష్టాచమ్మ, గ్రేట్ డిస్కవరీ. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ అదర్ డైరెక్టర్స్, దీనిలో ఒక ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే 5 దర్శకులు, 3 నటులు రావడం అనేది. అండ్ సో వెంకీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాహుల్, యు ఆర్ అ రియల్ రైజింగ్ స్టార్ అమంగ్ డైరెక్టర్స్, ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీథింగ్ యూ డూ. శ్రీకాంత్, పదేళ్ళు పట్టిన పాత్ర దీనిలో చేశారని నేను నొక్కి వక్కానించగలను. సో దిస్ ఈజ్ సంథింగ్ టు వాచ్ అవుట్ ఫార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సుధీర్, ప్రతి స్టేజ్ మీద నేను చెప్తూ ఉంటాను, సుధీర్ బాబు ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, బ్రిలియంట్. చాలామంది హార్డ్ వర్కింగ్ అంటారు, ఇట్స్ నాట్ హార్డ్ వర్క్ అనేది ఫిజికల్గా చేసేది, బట్ ఒక పాత్రను అర్థం చేసుకుని దానికోసం ప్రాణం పెట్టి అర్థం చేసుకుని నిజంగా ట్రూత్ఫుల్గా నిజాయితీగా ఒక పాత్రను ఎలా చేయలేని దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ సుధీర్ బాబు. ఇందాక హరీష్ చెప్పిన మాట నేను మళ్ళీ చెప్తాను, సుధీర్కి పొటెన్షియల్కి తగిన స్క్రిప్ట్లు మనం ఇవ్వలేకపోతున్నాము. నేను ఎన్ని ఇవ్వగలో నాకు తెలియదు సుధీర్, బట్ ఐ వుడ్ లవ్ టు కొలాబరేట్ మోర్ అండ్ మోర్ విత్ యూ విత్ మచ్ బెటర్ స్క్రిప్ట్స్, ఇంకా మంచి సినిమాలు నా నుంచే కాదు నువ్వు వేరే వాళ్ళతో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ సుధీర్ బాబు ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ మహేష్ బాబు గారు విల్ బి డబ్లీ ప్రౌడ్. నేనెంత గర్వపడుతున్నాను, నాకు 10 రెట్లు ఆయన గర్వపడతారు ఈ సినిమాలో సుధీర్ పర్ఫార్మెన్స్ చూసి. అండ్ ఆఫ్ కోర్స్ అవర్ ఓన్ దేవమ్మ,
ఈమె బేబమ్మ కంటే ముందు తెర ముందు రాకముందే నన్ను నేను ఈ సినిమాలో ఈ సినిమాకి సందర్భంగా కలవడము ఈ సినిమా తను చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. బట్ ఈ సినిమాలో మీరు ఒక సరికొత్త కృతి శెట్టిని చూస్తారు. బేబమ్మని ఎంత మీరు ఆదరించారో అది ఆ పర్ఫార్మెన్స్ మీద ఆదరించారో అంతకు మించి ఈ పర్ఫార్మెన్స్ని మీరు ఆదరిస్తారని ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇంత కాంప్లెక్స్ పాత్రని ఇంత అవలీలగా ఇంత మెచ్యూరిటీతో చేయగలదని మీరు ఆశ్చర్యపోయే పర్ఫార్మెన్స్ మీరు చూడబోతున్నారు సెప్టెంబర్ 16. సో కృతి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికమింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ యు అండ్ సుధీర్ వీళ్ళిద్దరూ ఈ సినిమాకి మూల స్తంభాలు. ఆ తర్వాత చిన్న మూల స్తంభాలు శ్రీకాంత్ అయ్యంగారు అండ్ కళ్యాణి నటరాజన్, వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా ఈ సినిమాని నిలబెట్టారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి, మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, అఫ్కోర్స్ మార్తాను వెంకటేష్ గారు, మై డియరెస్ట్ మై లాంగ్ టైమ్ కొలాబరేటర్ అండ్ మై గైడ్ అండ్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ వెంకటేష్ గారు వెళ్ళిపోయారు ఇందాక పనుండి. సో ఆయనకి అండ్ ఆల్ మై యాక్టర్స్ లావణ్య అండ్ రవీంద్ర గారు అండ్ వంశీ, ఆల్ ఆఫ్ దెమ్, చిన్న పాత్రనా నా మీద అభిమానంతో వచ్చి చేసే వంశీకి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ 16 సకుటుంబ సపరివార సమేతంగా మీ పక్కన వీలైతే మీ పక్క కుటుంబాన్ని కూడా తీసుకుని మీరు ఆరోగ్యంగా హాయిగా మంచి ఒక ఎమోషనల్ డ్రామా, మంచి హాస్యం, మంచి రొమాన్స్, ఉద్వేగభరితమైన డ్రామాని మీరు చూసే మీకు చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి నిర్మాతలకి మైత్రి మూవీస్కి కృతజ్ఞతలు. అండ్ ఆన్ సెప్టెంబర్ 16 ప్లీజ్ వాచ్ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. ఐ హోప్ ఐ హావ్ నాట్ మిస్డ్ ఎనీబడి. ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి, కేవలం ఆనందంలో ఎక్సైట్మెంట్లో మిస్ అయ్యి ఉంటాను. సో కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్. లేదు, మేము మాత్రం ఎదురు చూస్తున్నాం సినిమా కోసం. అండ్ ఇప్పుడు మన డీజే కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి మిస్టర్ సిద్ధూ.